హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి సో ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట మార్నింగ్ మార్నింగే మా వారు మార్కెట్కి వెళ్ళిపోయారు ఈరోజు రైతు మార్కెట్కి ఇంకా ఇక్కడైతే చాలా రేట్లు ఉన్నాయండి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అసలు కొనలేము ప్రతిది కూడా వంద రూపాయలు అంటే యాభై రూపాయలు ఉన్నది వంద రూపాయలకు అమ్ముతున్నారు సో ఇంకా ఇలా కాదు అనేసి ఇంకా మా వారు నలుగురు ఐదు మంది కలిసి ఈరోజు మార్కెట్కి అయితే వెళ్ళారు సో ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాం కదా మనకి తక్కువ ప్రైజ్లో పడుతుంది ఇంకా ఆయన అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా నేనైతే లేచేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పిల్లకైతే వేసేసుకుంటున్నాను జడ అనకూడదు నీ పిలకనే అనాలి ఎందుకంటే అంతే ఉంది సో స్టార్టింగ్లో నేను రాజస్థానికి వస్తే కిందికి వరకు ఉండేది అందరు చూసి అబ్బాయి ఎంత పొడుగా ఉందక్క నీ పిలక అది నీ జడ అనేవాళ్ళు ఇప్పుడు చూస్తే నీవు ఏంటి నీ పిలక ఇలా ఉంది అనేసి అంటున్నారు సో ఏం చేస్తామండి ఇంకా ఇక్కడేమో ఒక్కొక్క చోట ఒక్కొక్క నీళ్ళు ఒక రకంగా ఉంటాయి కదా సో నా హెయిర్ కూడా చూడండి ఎంతగా రాలిపోతుందంటే అట్లాగా సో మా అమ్మ ఇంటికలు చూసినప్పుడల్లా ఏంది పాప అయిపోతుంది అని అంటుంది అది ఏం చేస్తావు ఇంకా ఇక్కడ నీళ్ళు అయితే సెట్ కావండి రాజస్థాన్లో సో మార్నింగ్ మార్నింగే ఇంకా నేనైతే పాలైతే కాన్ చేశాను పిల్లలు లేస్తారు అనగా వాళ్ళకు అంటే మరి అంత చల్లగా తాగరు వీళ్ళు కొంచెం గోరెచ్చగా తాగుతారు అందుకనేసి లైట్గా వేడి చేశాను ఇంకా పిల్లలు లేయంగా ఇద్దరికి స్నానాలు చేసి కూర్చిపెట్టేసి ఇద్దరికైతే పాలైతే ఇచ్చేసాను మా పిల్లలు నార్మల్ అయితే ఈవినింగ్ టైము పాలు ఇస్తాను సో ఈ మధ్యకాలంలో కొంచెం మార్నింగ్ టైం కూడా అంటే సాటర్డే సండే అలాగా అంటే స్కూల్ వెళ్తున్నప్పుడు కాదు కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇస్తానన్నమాట సో అప్పుడప్పుడు అలాగా తాగని అనేసి మా పిల్లలకి షుగర్ వేస్తే తాగరు ఇలాగ నార్మల్గా ఒట్టిగానే ఇస్తే తాగేస్తారు ఇంకా ఈ మధ్యలో మా పిల్లలకి మా బుడ్డోడు పాలు తాగరా అంటే కొంచెం నకరాలు పడతాడు అనమాట ఏదైనా కానీ మనం కాంపిటీషన్ లాగా పెడితే పిల్లలు తొందరగా ఫినిష్ చేస్తారు కదా సో ఎవరు గెలుస్తారు ఇద్దరిట్లో ఎవరు ఫినిష్ చేస్తారు అని అంటే మా బుడ్డిగాడు ఫాస్ట్ ఫాస్ట్గా తాగేస్తాడు లేదంటే ఒక్కొక్క సిప్పు తాగుతాడండి ఎంత నిదానంగా అంటే పక్కనోడు కూడా నాలుగు మగ్గులు పాలు తాగేయచ్చు అంత నిదానం అనమాట సో అయితే ఇంకా మార్నింగ్ నుంచి నా డైలీ రొటీన్ వర్క్ ఇంట్లో పిల్లల్ని ఎలా చూసుకుంటాను ఏంటి అనేది ఇది సండే వ్లాగు చెప్పాను కదా మా వారు మార్కెట్కి వెళ్ళారనేసి ఇంకా మా వారు మా పిల్లలు నా మాట అస్సలు వినరు నేను కొంచెం భయంగా పెడితే మా వారు కొంచెం ప్రేమ అనమాట అయితే ఇద్దరు ఒకే చోట ఉండే సెట్ కాదు కదా సో అందుకనేసి మా వారు లేనప్పుడే వీళ్ళకి ఇంట్లో తినిపించడం కానీ హోంవర్క్ చేయించడం పడుకోబెట్టడం ఇవన్నీ కూడా మా వారు లేనప్పుడే చేస్తాను లేదంటే మా వారు ఉన్నారనుకోండి నా మాట అస్సలు వినరు వీళ్ళు ఇంకా అందుకనేసి సాటర్డే రోజు ఇంకా హోంవర్క్ ఇస్తారు ఇస్తారు కదా పిల్లలకి సో మా బుడ్డిగాడికి కూడా ఈరోజు నెంబర్స్ ఇచ్చారు అలాగే కలరింగ్ చేయమని కూడా సో వాడికి ఇచ్చి ఇలా చేయాలి ఇలా చేయాలి అనేసి ఇంకా చేపిచ్చేస్తున్నాను ఇంకా బుడదానికి కూడా హాలిడేస్ ఇచ్చారు కదండి దసరా అదే దివాళీ హాలిడేస్ దాదాపుగా అయితే ఒక ట్వంటీ డేస్ ఇచ్చారనమాట ఇంకా బుడదానికి కూడా హోంవర్క్ ఇచ్చారు సమ్మర్ లాగా హాలిడే హోంవర్క్ ఇచ్చారు సో అందుకనేసి ఇంకా ఇద్దరికైతే ఇచ్చేస్తే మా బుడ్డిగాడు చూడండి ఇంకా నెంబర్స్ నిదానంగా రాయడం స్టార్ట్ చేసేసాడు సో ఇంకా నేను మా పిల్లలకు హోంవర్క్ చేపిస్తున్నా కానీ మా వారైతే వచ్చేసారు చెప్పాను కదండి ముగ్గురు నలుగురు కలిసి వెళ్ళారనేసి ఇంకా అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడా బయట పెట్టారనమాట మా పిల్లలు ఫ్రూట్స్ అంటే బాగా ఇష్టపడతారండి అందుకనేసి మా వారికి మరి చెప్పాను యాపిల్ తీసుకురండి అనేసి ఇంకా త్రీ ఫోర్ కిలోస్ వరకు యాపిల్స్ అయితే తీసుకొచ్చారు ఇంకా చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఫ్రెష్ ఫ్రెష్గా ఇంకా రా మార్కెట్లో అంటే అంటే అలాగే వచ్చేస్తాయి కదా సో ఇంక మా అయితే తెలుగు వాళ్ళు చెప్పాను కదండి తెలుగు వాళ్ళు మా దగ్గర కారు అనేసి సో ఇంకా చూడంగానే మా బుడ్డిగాడు అప్ప ఒక రౌండ్ అబ్బా అని అంటే ఇంక ఇద్దరైతే వెళ్ళిపోయారు ఇంక ఎక్కడ పుస్తకాలు అక్కడ వదిలేశారనమాట ఇంకా నేనైతే ఫస్ట్ అయితే ఇవన్నీ తీసేసి సరిదేస్తున్నాను మార్నింగ్ అయితే లేగానే ఇంట్లో మొత్తం ఇంకా సామాన్లు అన్నీ గడిగేసుకొని బయట కాసులు కొట్టి నీళ్ళు కొట్టేసి బండ్లన్నీ తుడిచేసి పిల్లలు ముందే ఇంట్లో పనులన్నీ చేసుకున్నానండి సో ఎందుకంటే లెగిస్తే మనకి పని కూడా కంప్లీట్ అవ్వదు కదా సో అదే అనమాట ఇక్కడ వచ్చేసి ఈరోజు నేను చపాతీతో నూడిల్స్ లాగా చేస్తున్నానండి అంటే ముందు రోజు వచ్చేసి మాకు రోటీలు కొంచెం ఎక్కువగా చేసుకున్నాం అనమాట అంటే వేరే ఫ్యామిలీ కూడా వచ్చారు వాళ్ళు డిన్నర్ కని సో రోటీలు అయితే ఇంకా మిగిలిపోయాయి దాదాపు కంటే ఒక సిక్స్ సెవెన్ వరకు మిగిలిపోయాయి అన్నమాట సో అందుకనేసి ఇంకా రోటీలు నైట్ తిని మళ్ళీ మార్నింగే తినాలంటే తినలేం కదా సో అందుకనేసి ఇంకా రోటీలు అయితే చిన్నగా అంటే రోల్ చేసేసి కట్ చేసాను ఒక సిక్స్ చెప్పాను కదా అలాగా ఇంకా అన్నీ ఒక ప్లేట్లో వేసేసుకొని విడివిడిగా చేసుకున్నాను సో ఎప్పుడో ఒకసారి ఇలాగా టైం ఉన్నప్పుడు మా వారు నాకు హెల్ప్ చేస్తారు ఇంకా నేను వెజిటేబుల్ కట్ చేస్తాను దా అనేసి వారు అయితే తీసేసుకున్నారనమాట ఇంకా పిల్లలు పాలు అవి తాగారు కదా సో అవన్నీ నేను క్లీన్ చేస్తున్నాను సో ఇవైతే ఇంకా చూస్తున్నారు కదా క్యారెట్ క్యాప్సికము ఇంకా అలాగే గోబీ ఉంటుంది కదా అదే గోబీ అదే ఏమంటారు తొందరగా రావట్లేదు సో మీరు కూడా కొన్ని కొన్ని అప్పుడప్పుడు కొంచెం హిందీ వర్డ్స్ వస్తూ ఉంటాయి మీరు కూడా నేర్చుకోండి కోబీ అయితే ఇంకా చిన్నగా మనము పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట ఇంకా రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసేసుకొని వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా ఒక మూడు నాలుగు చిన్న ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను కొంచెంగా రోస్ట్ అవ్వాలన్నమాట ఇంకా దీంట్లోకి ఇంకా పచ్చిమిర్చి మన స్పైసీని బట్టి అలాగా పచ్చిమిర్చి వేసి వేసేసుకున్నాను కొంచెంగా కరివేపాకు సో ఇవన్నీ కూడా కొంచెంగా అలాగా దోరగా ఫ్రై అవ్వాలన్నమాట ఇలా అవుతున్నప్పుడు మనం గరటి పెట్టకుండా అలాగ కడాయిని అలా తిప్పేసినా సరిపోతుంది సో నేనైతే ఇంకా కొంచెం ఎందుకంటే ఇవి వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా సో ఇవి కొంచెం మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇలాంటి వాటికి సో అందుకనేసి ఫ్రైడ్ రైస్లోకి ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో అందుకనేసి నేనైతే దీనిలోకి ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికము పత్తాగోబీ ఇంకా క్యారెట్ ఇవన్నీ కూడా పొడుగు పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట సో మేము చెప్పాను కదండి ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను మేము రాజస్థాన్లో ఉంటాం కదా సో ఇక్కడ ఫాస్ట్ ఫుడ్లు అయితే నాకు అస్సలు నచ్చవండి సోయా సాస్లు అయితే ఎంత విపరీతంగా చేస్తారంటే అసలు తినలేము కూడా సో నాకేమో ఫాస్ట్ ఫుడ్ అంటే భలేగా ఇష్టము సో ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అప్పుడప్పుడు నోరు కట్టుకునేదాన్ని ఇంటికి వెళ్ళి చేసుకునే అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలాగా అక్కడ తినేదాన్ని అనమాట సో ఇక్కడైతే ఇంకా నాకు పెద్దగా నచ్చదు కదా సో సో అప్పుడప్పుడు ఇంకా ఏదైనా వీడియోస్ అలాగా చూసి ట్రై చేసేదాన్ని సో పర్ఫెక్ట్ వచ్చిందని అంటే అప్పుడు చేస్తాను అనమాట సో ఇందులోకి నేనైతే కొంచెంగా కారము పెప్పర్ పౌడర్ వేసాను ఇంకా రుచికి తగ్గట్లుగా సాల్ట్ వేసేసుకొని ఇంకా తర్వాత వచ్చేసి మన ఇంట్లో టమాటో సాస్ ఉంటుంది కదా సో అది అయితే వేసుకున్నాను ఒక రెండు మూడు స్పూన్ల వరకు సో ఇలాగ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి నేనైతే ఎలాంటి సోయా సాస్ కానీ వెనీగర్ కానీ అట్లా ఏం యూస్ చేయడం లేదండి సింపుల్గా చేస్తున్నాను సో ఒక టీ గ్లాస్ అంతా మనం కాఫీ తాగుతాం కదా సో దాన్ని టీ గ్లాస్ అంతాగా వాటర్ అయితే వేసాను మరి ఎందుకంటే చపాతీలు కదండీ ముందే డ్రై అయ్యి ఉంటాయి కొంచెం జ్యూసీ జ్యూసీగా చేసినాం అనుకో మొత్తం లాస్ట్లో చూడండి నీళ్ళంతా పీల్ చేస్తుంది అనమాట రోటీలు కదా ఎంత గోధుమ పిండి కదా మొత్తం అయితే పీల్ చేస్తుంది సో ఇంకా నేనైతే బాగా కొంచెంగా వాటర్లో మగ్గిపోయిన తర్వాత అన్నీ కూడా మంచిగా మగ్గిపోయాయి అన్నప్పుడు ఇంకేలాగా ఒకసారి బాగా అంటే కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అలా మూత పెట్టేసి వదిలేసినాం అనుకోండి బాగా రోటీలు కూడా చల్లగా ఉంటాయి కదా సో మంచిగా వేడెక్కిపోతాయి అనమాట సో ఎప్పుడన్నా కానీ ఇలాగా మనకి ఇంట్లో రోటీలు అలాగ మిగిలినప్పుడు చేసుకుంటే చాలా బాగుంటాయండి అసలు నేను ఫస్ట్ టైం చేసినాను కదా భలే టేస్ట్గా మా ఆయన అయితే చాలా బాగుందని మా పిల్లలు మా వారు బాగా ఇష్టంగా తిన్నారు అసలు నూడిల్స్కి దీనికి చాలా డిఫరెంట్ అరెంటు టేస్ట్ కూడా ఉందన్నమాట రోటీ తిన్నామన్న ఫీలింగే రాలేదు నిజంగా అంత టేస్టీగా ఉంది మా పిల్లలకు కూడా బాగా నచ్చింది సో మా బుడ్డిగాడు చూస్తున్నారా ఇంకా వాళ్ళు ఎన్న ఉంటే ఇంక ఇలాగే అతుక్కొని ఉంటాడు దిగాడు అనమాట సో ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే చేసి ఇచ్చేస్తాను ఇంకా తినేసారు సో ఇంకా చూస్తున్నారు కదండి ఇంట్లో అయితే ఇంకా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి కదా ఇంకా నాకు అంటే చాలా అంటే చాలా ఇష్టం అబ్బా మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా మా వారికి ముందే చెప్పినానమాట ఇంకా సాటర్డే నైటే రోజు మా వారు మొత్తం లిస్ట్ అంతా తీసుకుంటారు ఏమేమి తీసుకురావాలి ఏం లేదు అనేసి ఇంకా నాకు సీతాఫలు కావాలి అని అంటే ఒక రెండు కిలోల వరకు అయితే తీసుకొచ్చినారు ఇంకా నేను రాగానే ఫస్ట్ అయితే రెండు సీతాఫలు తీసేసి ఇంకా తర్వాత ఇలాగా మనకి జాలీ టైప్లో అంటే నెట్ టైప్లో మనకి కవర్లు దొరుకుతాయండి ఇవి పాలిథిన్ ఇలాగా ఉంటాయి అనమాట సో దీంట్లో వాటర్ అనేది ఉండదు మనం ఏం చేస్తామంటే నార్మల్ పాలిథిన్ కవర్లో కూరగాయలు ఏమైనా పెట్టేసామనుకోండి తడి ఉండి ఎక్కువ తొందరగా కుళ్ళిపోతాయి అనమాట అలా కాకుండా ఇవి మనకి మార్కెట్లలో దొరుకుతాయి అనమాట కిలో బ్యాగులు రెండు కిలోల బ్యాగులు హాఫ్ కిలో బ్యాగ్స్ ఇలాగా దొరుకుతాయి ఏదో ఫిఫ్టీ రూపీసో సిక్స్టీ రూపీస్ తీసుకున్నానండి సిక్స్ పీసెస్ కలిసి సో అప్పటి నుంచి నేను హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి ఇలాగే క్యారీ చేస్తూ ఉన్నాను సో ఇంకా బెండకాయలు అవి కూరగాయలు అన్నీ ఉంటే ఇలాంటి నెట్ టైప్లో ఉన్న బ్యాగ్స్లో వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది అనమాట ఇంకా కొత్తిమీర అయితే మనకి కింద కాడలన్నీ కూడా మట్టి మట్టిగా ఉంటాయి కదండి అవన్నీ ఒకసారి తెచ్చుకున్నప్పుడు ఇలాగ సరి చేసేసుకొని అన్నీ ఒక పాలిథిన్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఆకూరలు ఎప్పుడైనా కానీ పాలిథిన్లో పెట్టినప్పుడు లాక్ చేయకూడదు అనమాట సో లాక్ చేస్తే ఎట్లా అంటే చెప్పాను కదా వాటర్ ఉండి తొందరగా కుళ్ళిపోతాయి అనమాట అందుకనే నేను అంటే గాలి అంతా ఒత్తేసి లైట్గా అలాగా ముడి వేయలేదనమాట ఒక లాక్ చేసినట్లుగా పెట్టేశాను సో ఆకుకూరలు అన్నీ కూడా నేనైతే ఓపెన్ చేసి పెడతాను ఇంకా పప్పాయి బండి అంటే మా పిల్లలకి బాగా బాగా ఇష్టం అండి సో మార్కెట్లో ఇస్తేప్పుడు మనకేం పండినేటివి ఇవ్వరు కదా సో ఇన్ కేస్ మనము పప్పాయిలు అట్లా కచ్చిగా ఉన్నా కూడా ఇలాగా న్యూస్ పేపర్లో బాగా కట్టేసి పెట్టినామనుకోండి ఒక రెండు రోజుల కల్లా భలేగా బాగా పండిపోతాయండి సో నేనైతే ఎప్పుడైనా కానీ ఇలాగే చేస్తానన్నమాట ఇంకా పప్పాయ్ పళ్ళు రెండుని కూడా అలాగే చేసేసాను ఇంక మిగతావన్నీ కూరగాయలన్నీ కూడా ఇప్పుడు ఇంకా ఫ్రిడ్జ్లో అయితే అన్నీ సై చేస్తున్నాను సో వెజిటేబుల్ తీసుకురావడం ఒక ఎత్తు అయితే వాటిని పట్టడం ఇంకా పెద్ద పని అండి బాబు అవునంటారో కాదో మీరే కామెంట్ చేయండి సో ఏదైనా కానీ అంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు అంత బాగా ఓపికతో పది షాపులు కానీ తిరిగేసి ఏదన్నా కానీ గ్రోసరీ కానీ లేదంటే ఇంట్లో కూరగాయలు కానీ అలాగా షాపింగ్ ఎంత మంచిగా చేసుకుంటామో ఇంటికి వచ్చిన తర్వాత వాటిని సర్దడంలో భలేగా విసుగు వస్తుంది కదా సో నా పరిస్థితి అంతే అనమాట సో ఇంకా అలాగా ఇంకా వంటి గంట అలా అయిపోయిందండి కొంచెం మా వారు కూడా రెస్ట్ చేశారు ఎందుకంటే మార్నింగే వెళ్ళిపోయారు కదా సో కొద్దిసేపు అలాగా నడుము వాళ్ళు చేసి ఆ తర్వాత మటన్ అయితే మా వారు షాప్కి వెళ్ళి మటన్ తీసుకొచ్చారనమాట ఇంకా నేనైతే ఇంకా ఎందుకు లేట్ చేయడము తొందరగా తినేసి పిల్లల్ని కూడా పడుకోబెట్టేద్దాము అనేసి ఇంకా నేనైతే ఈరోజు మటన్ అంటే గో నిల్వ చేసినటువంటి గోంగూరతో మటన్ కర్రీ అండి సో నార్త్లో అయితే గోంగూర దొరకదు కదా సో అందుకని నేను ఇంటి దగ్గర నుంచే గోంగూర అంతా కూడా మంచిగా వాష్ చేసేసి నూనెలో ఫ్రై చేసేసుకొని అంటే ఎవరైనా అంటే వేరే కంట్రీస్లో ఉన్నవారి వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళకి ఇది మంచిగా యూజ్ అవుతుందండి సో దీనికి సంబంధించినటువంటి ఒక షార్ట్ వీడియో కూడా ఉంది సో మీరు ఒకసారి చూడొచ్చు మన ఛానల్లో ఉంది ఇంకా నేనైతే ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ బాగా కట్ చేసుకొని బాగా దోరగా రెడ్డిష్గా కలర్ అయిన తర్వాతకి టమాటా అలాగే కొత్తిమీర మెంతి ఆకు ఉంది కదా సో దాన్ని కూడా కట్ చేసేసుకొని మంచిగా శుభ్రం చేసేసుకొని దీనిలో వేసుకున్నాను ఇంకా మటన్ అయితే మంచిగా శుభ్రం చేసేసుకున్నాను అనమాట సో ఒకసారి అలాగా ఇంకా ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా కలిపేసుకోవడమే ఎప్పుడైనా కానీ గోంగూర చేస్తున్నప్పుడు మెంతాకు కూడా వేస్ట్ చేయండి చాలా బాగుంటుంది సో మెంతాకు మా ఇంట్లో స్టోర్ ఉందనుకోండి ఇంకా నేను ప్రతిరోజు కూడా ఏదో ఒక కూరగాయల్లో అంటే మనం ఏదైనా కూర వెజిటేబుల్ చేస్తాం కదా ప్రతి వెజిటేబుల్లో నేను ఇలాగా మెంతాకు వేస్తాను నాకు ఏటానండి ఇంకా అలాగ నిల్వ చేయడం పాడైపోతుంది అందులో మార్కెట్లో తెచ్చినామనుకోండి తొందరగా పాడైపోతుంది కదా సో అందుకనేసి నేను ప్రతిసారి కూడా ఇలాగా ఏదైనా వెజిటేబుల్ కర్రీస్ అలా చేసినప్పుడు దాంట్లో కూడా వేస్తాను ఉంటాను ఇందులోకి ఇప్పుడైతే నేనైతే కొంచెంగా కారము ధనియాల పౌడర్ ఇవంతా కూడా వేసేసుకున్నాను ఇంకా మూత పెట్టేసరికి బాగా నీళ్ళంతా వచ్చేస్తుంది కదా అంటే ఎక్స్ట్రా వాటర్ అంతా వెళ్ళిపోతుంది సో చూస్తున్నారు కదా ఇది గోంగూర అండి ఒక రెండు మూడు స్పూన్లు ఒక్క స్పూన్ వచ్చేసి ఒక గోంగూర కట్టనే అనుకోండి సో అలాగే అనమాట ఇంకా మొత్తం వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇంకా దీనిలోకి నార్మల్గా అయితే నేను పలావన్నం అనమాట ఒకసారి అయితే పలావన్నానికి ఎక్కిచ్చేసాను ఇంకా అది కూడా అవుతుంది నేను గ్రేవీకి తగ్గట్లుగా కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను దీనిలోకి ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి ఇంకా విజిల్ పెట్టేస్తే మనకి మంచిగా కుక్ అయిపోతుంది ఒక నాలుగు విజిల్ అనుకోండి మటన్ కదా సో ఇది సో నార్త్లో ఏంటంటే నాన్ వెజ్ కాస్ట్ కొంచెం తక్కువనే ఉంటుంది మన సైడ్ కన్నా సో అందుకనేసి టైం ఉంది అని అలాగే తెచ్చుకుందాము ఇంకా మా పిల్లలు అయితే బాణాలు ఇంకా ఉన్నారు

యాక్చువల్లీ ఈ వ్లాగ్ వచ్చేసి నేను చెప్పాను కదండి బాబుకు హెల్త్ బాగాలేనప్పుడు ముందు తీసినటువంటి వ్లాగ్స్ అనమాట సో అప్పుడు నేను అప్లోడ్ లే చేయలేకపోయాను సో అలాగే ఉన్నందుకు డైలీ ఒక వీడియో అలాగా రిలీజ్ చేద్దాం అనేసి ఈ ఎంత వీలైతే ఎప్పటి నుంచి డైలీ ఒక వ్లాగ్ వేద్దాం అనేసి అనుకుంటున్నానండి సో ఇంకా అది అనమాట మేము తెచ్చాం కదా దివాళీ కోసం షాపింగ్ చేశాం కదా సో అవి ఇంకా గండులు పెట్టి ఆడుతా ఉన్నారు ప్రతి సంవత్సరం తీసుకుంటాను కానీ మా పిల్లలు అయితే ఆడేవాళ్ళు కాదు ఈ సంవత్సరం అయితే ఇంకా గన్ను పెట్టేసి రీల్స్ వేసిస్తే ఇంకా నాన్నే కాలుస్తున్నాడు మా బుడ్డిగాడు ఇంకా లంచ్ టైం అయిందనేసి మా వారైతే పడుకున్నారండి ఇంకా బాగా అలసిపోయారు ఇంకా మటన్ ఇచ్చేసి ఇంకా అలా పడుకున్నారు ఫస్ట్ అయితే ఇంకా పిల్లలకి అనేసి ఇంకా నేనైతే పిల్లలకైతే ఇద్దరికి తినిపించేసి ఇంకా ఇద్దరిని అయితే పడుకోబెట్టేసాను ఇంకా మా బుడ్డిగాడికి జో జో కొట్టాలండి జో కొట్టకుంటే నిద్రపోడు మా చెట్టి తల్లి ఏమో వాడి చేయి పట్టుకొని పడుకుంటుంది ఇంకా సో వాళ్ళని పడుకోబెట్టిన తర్వాతకి ఇంకా దివాళీకి ముందు ఎవరో మన ఎవరో ఒకరు మన ఇంటికి వస్తూ ఉంటారు కదా సో అందుకనేసి నేను ఇంక ఈరోజు లడ్డు చేద్దామనేసి ఇంకా వారు చెప్పానమాట ఏదన్నా అని అంటే సో నార్త్ ఇండియన్ చాలామందికి రవ్వ లడ్డు నేను ప్రతిసారి ఇంట్లో రవ్వ రవ్వలడ్డులు చేస్తూ ఉంటాను మంది అడిగి మరీ తీసుకునేవాళ్ళు నా దగ్గర సో అందుకనేసి నేనైతే రవ్వ లడ్డులు అయితే చేస్తున్నాను ఇంకా కడాయి పెట్టేసి రెండు మూడు స్పూన్లు అయితే నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అండి చిన్నగా కట్ చేసుకున్నాను బాదము కాజు కట్ చేసుకొని అవి మంచిగా కొంచెం దోరగా ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇంకా కిస్మిస్ కూడా వేసాను ఇవి కూడా కొంచెం దోరగా అయితే ఫ్రై అయిపోయాయి మొత్తం అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను మా బుడ్డిగాడికి అండి రవ్వలడ్లు అంటే ఎంత ఇష్టం అంటే ఒకేసారి రెండు మూడు రవ్వ తినేస్తాడండి అంత ఇష్టం మా బుడ్డిగాడికి సో అందుకనే వాడు పడుకున్నప్పుడే నేను చేద్దామనేసి పని పెట్టుకున్నాను ఇంకా నేనైతే ఇంకా ఒక రెండు స్పూన్లంతా నెయ్యి అయితే వేసేసుకున్నాను ఇందులోకి మూడు కప్పులంతా సుజి అంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదా నాకైతే మళ్ళా తక్కువ ఇచ్చేసి మళ్ళీ అయితే ఒక కప్ అయితే సుజి అయితే వేసుకున్నాను క్వాంటిటీతో ఫస్ట్ అయితే క్వాంటిటీతో చేసేదానండి ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది ఎట్లయినా కానీ చేసేస్తానన్నమాట సో చూస్తున్నారా సుజీ అంతటినీ కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాతకి ఒక కప్పు షుగర్ వేసినాను యాక్చువల్లీ అండి నాకు ఒక అలవాటు ఉంది సో ఏదన్నా కానీ స్వీట్ చేస్తున్నా కర్రీస్ చేస్తున్నా ఏం చేసినా కానీ టేస్ట్ చూసే అలవాటు అయితే నాకు లేదు ఒక అందాజగా వేస్తాను అనమాట సో అలాగే నేను షుగర్ వేసాను లాస్ట్లో అంటే మొత్తము చేసిన తర్వాతకి మా వారు చెప్పాను స్వీట్ సరిపోయిందా అంటే సరిపోయింది అన్నారు సరే అని నేను చూడలేదు సో నేనైతే హాఫ్ కప్పు అయితే పాలు తీసుకున్నాను ఇవి గోరెచ్చగా చేసినటువంటి పాలు అనమాట సో కొంచెం కొంచెం కలుపుకొని పాలు వేసుకుందామని ఒక్కోసారి ఎక్కువైపోతాయి కదా సో అందుకనేసి ఏదైతే మన కప్పు తీసుకుంటామో దానికి సగం కన్నా కొంచెం తక్కువనే తీసుకోవాలి మనకి వంటలాగా అవ్వాలి కదా సో కొంచెం కొంచెంగా చూసుకొని ఇలాగ పాలు అయితే మొత్తం వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది కలిపేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి లేదంటే కింద అడుగున మనకి రవ్వ అంతా కూడా మాడిపోతుంది అనమాట సో అందుకనేసి నిదానంగా చూసుకుంటూ కలుపుకోవాలి సో మొత్తానికైతే ఇంకా అంతా కలిపేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అందులో అయితే వేసేసుకున్నానండి ఇంకా మనకి ఒకసారి అలాగా కలిపేసి నేనైతే ఫ్యాన్ కింద పెట్టేసినాను కొంచెం చల్లగా అవ్వాలి కదా వేడి వేడికి అయితే కట్టలేము కొంచెం నార్మల్గా అయిన తర్వాతకి ఇంకా చేసేద్దాం అనేసి ఇంకా చెప్పాను కదండి పిల్లలు పడుకున్నారనేసి ఇంకా నేను చేసేసరికి ఫోర్ ఫోర్ థర్టీ అలా అయిపోయింది ఇంకా ఫైవ్ అలా అయ్యేసరికి ఇంకా మా వారు రేపు మండే కదా సో దానికోసమని యూనిఫామ్ అన్నీ కూడా ఐరన్ చేసుకుంటూ కూర్చుంటే ఇంకా మా ఆయన కోసం కాఫీ చేసాను మా ఆయనకి పై మలాయి ఉంటే తాగుతాడు నాగి పైన మీగడ ఉంటే నాకు అస్సలు చాయ్ కానీ కాఫీ కానీ అస్సలు తాగనండి అదే అలవాటు మా ఇద్దరికి పిల్లలు ఉంది పాలల్లో మీగడ వస్తే అస్సలు తాగరు వడకట్టి ఇస్తేనే తాగుతారు పిల్లలు ఇద్దరు కూడా సో ఇంక నేనైతే మా వారికి ఛాయ్ ఇచ్చేసి ఇంకా నేను కూడా అయితే చాయ్ తాగుతున్నాను పొద్దున అయితే బట్టలు అయితే వాష్ చేశానని అయితే బట్టలన్నీ ఇంకా అలాగే తెచ్చేసుకొని ఇంకా కాఫీ తాగిన తర్వాతకి అది చేద్దాం అనేసి ఇంకా నేనైతే ఇంక మొత్తానికి ఆరబెట్టాను కదా కొంచెం డ్రైగా ఎన్నట్టు అయ్యింది సో మొత్తాన్ని అయితే ఒకసారి మళ్ళీ అలాగా కలుపుకున్నాను చూడండి ముద్దలాగా అయ్యింది సో ఇంకా నేనైతే ఇలాగ ఉండలు వంటలుగా కట్టేసాను సో మా వారు అంటున్నారు అనమాట తొందరగా చేసేయే మళ్ళీ బుడ్డోడు లేసాడు అనుకో ఇంకా మొత్తం వాడే తింటాడు మళ్ళీ దగ్గు వచ్చేస్తుంది పిల్లలకి అనేసి అనమాట అందుకని నేను స్పీడ్ స్పీడ్గా అయితే లడ్డులు అయితే కట్టేస్తున్నాను మనకు నచ్చిన సైజులో అయితే లడ్డులు కట్టుకోవచ్చు నేనైతే ఇంకా ఎక్కువ మందికి ఇవ్వడం అలాగ ఉంటుంది కదా అనేసి కొంచెం మీడియం సైజులోనే లడ్లు అయితే కట్టేస్తున్నాను సో చూశారు కదా ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందండి మెత్తగా బలేగా ఉంది సో ఇంకా మా పిల్లలు లేకముందే మొత్తం అయితే ఇంకా అప్పటికే మా పిల్లలు వేసారు మా ఆయన సరే నువ్వు కిచెన్లో వెళ్ళి అంటే ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసి లడ్డులన్నీ కట్టేస్తున్నాను చూసినారు కదా ఫైనల్గా అయితే నా లడ్లు అయితే మొత్తం చేసేసాను సో చూడసారు కదండి ఇదే అండి నా సండే వ్లాగు మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి అండ్ సపోర్ట్ చేయండి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ అండి మీరు లైక్ చేస్తే మిగతా వాళ్ళకి నా వీడియో షేర్ అవుతుంది అనమాట సో అందుకని మీరు లైక్ చేయడం వల్ల నాకైతే డబ్బులు అయితే ఏం రావు ఏమంటే కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది సో ఫైనల్గా అయితే నా లడ్డూలు అయితే ఈరోజుకి రవ్వ లడ్లు అయితే చేసేసాను మా చిట్టు తల్లికి ఇస్తే తినేసి అమ్మ సూపర్గా ఉన్నాయి అమ్మ అనింది సో మీరు కూడా ట్రై చేసేయండి భలేగా ఉంటాయి లడ్డూలన్నీ కూడా సో ఇది అండి బ్లాగు నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాము ఇంకేదైనా కొత్త రెసిపీస్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దామండి కేర్ అండ్ బాయ్ బాయ్ అండి బాయ్